హలో ఎవరివన్, వెల్కమ్ టు రమేశ్వరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వరడి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను. ఏదైతే మనకు హైదరాబాద్కు సంబంధించిన నోటిఫికేషన్, ఇది హైదరాబాద్లోని ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో, మనకు కేంద్ర ప్రభుత్వ పరిధి లోపల పనిచేసే ఈ సంస్థ లోపల మనకు పలు రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ ఈవీఎంల తయారీలో పనిచేసే సంస్థ ఇది. ఏదైతే ఓట్ వేసే టైంలో మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఏదైతే ఉందో దానిలో ఆ తయారీ సంస్థ ఇది. దీని లోపల మనకు టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తున్నారు. వీటికి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది చేసుకుంటారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది. ఎవరికైతే విద్యార్హతలు ఉంటాయో వాటికి సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే, మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీని లోపల ఆ టెక్నికల్ ఆఫీసర్స్ అనే ఉద్యోగాలు ఉన్నాయి, వాటికి సంబంధించి పోస్టులు వచ్చేసి మనకు 70 పోస్టులు అనేటివి ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు అవి కూడా కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు. హైదరాబాద్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ డిగ్రీ అంటే 60% మార్క్స్ ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ అంటే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వాళ్లకు ఈ ఉద్యోగాలు అంటే ఎలిజిబుల్ కింద ఉంటారు. అయితే దీనికి సంబంధించి శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే 25,000 రూపాయలు అనేది నెలకు మొదటి సంవత్సరానికి ఇస్తారు. 28,000 రూపాయలు నెలకు అనేది రెండవ సంవత్సరం ఇస్తారు. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి హెల్త్ స్కీమ్ ఉంటుంది, మెడిక్లెయిమ్, అదేవిధంగా పిఎఫ్ ఉంటుంది, టీఏడిఏస్ ఉంటాయి, అదేవిధంగా పెయిడ్ లీవ్స్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి వీళ్ళకి కూడా అదేవిధంగా ఉంటాయి. అయితే రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఏజ్ కనుక చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ప్రకారంగా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ, 5 ఇయర్స్ ఫర్ ఎస్టీ అనేది ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉంటాయి. ఏ విధంగా మనం ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి చూసుకున్నట్లయితే, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. అయితే 9 ఎవరికైతే ఉందో రిపోర్ట్ అట్ 9:30 అవర్స్ ఆన్ 13th and 14th November అని ఇచ్చారు. ఆ రోజు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకొని దాంతోపాటు రెజ్యూమ్ ఇచ్చి దాంతోపాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్, దాంతోపాటుగా ఒక సెట్ ఆఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఏదైతే ఉందో, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అన్నీ కూడా జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీ సర్టిఫికేట్స్ లేదా స్కూల్ లివింగ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఇంకా ఎలాంటి అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఒకటి, డాక్యుమెంట్స్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ బీటెక్ బీఈ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కేటగిరీస్ అంటే కేటగిరీ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ 11:30 లోపల క్లోజ్ చేస్తారు. మనకి ఇంటర్వ్యూ అనేది 13-14 తారీఖు నాడు ఉంది కాబట్టి దానికి సంబంధించిన వెన్యూ చూసుకుంటే ఫ్యాక్టరీ మెయిన్ గేట్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్, 5,62,000 ఉంటుంది. సెలక్షన్ చూసుకున్నట్టయితే మనకు సెలక్షన్ వచ్చేసి వెయిటేజ్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్కి 20% వెయిటేజ్ అని ఇస్తారు. ఇంజనీరింగ్ దానికి ఎక్స్పీరియన్స్ ఉంటే 30 మార్క్స్ ఇస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూకి 50 మార్కులు ఇస్తారు. మొత్తం 100 మార్కులకి మనకు ఈ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఎక్స్పీరియన్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే మనకు ఇవన్నీ ఉంటాయి. వీటికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30 ఇయర్స్, 31, 10, 20, 22 వరకు 30 ఇయర్స్ అనేది ఉండాలి. అదేవిధంగా మిగిలిన వారికి ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. వీటికి సంబంధించి మనము డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్టయితే మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది, నేమ్ ఆఫ్ ద పోస్ట్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, అప్లికెంట్ నేము, మదర్స్ నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, దాంతోపాటుగా జెండర్, కేటగిరీ, నేషనాలిటీ, రిలీజియన్, అదర్ కేటగిరీ, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఫర్ కరస్పాండెంట్, అదేవిధంగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే బీటెక్, ఇంటర్, ఎస్ఎస్సి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, డిప్లొమా అయితే ఏముంటే అవి వాటికి సంబంధించిన డీటెయిల్స్,
పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, వర్క్ ఎక్స్పీరియన్సు, అదేవిధంగా ప్రొఫెషనల్ రిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయి వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేది కూడా మనం రాయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది, డేట్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మనము ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఆల్ ది బెస్ట్.